నిర్మల్ జిల్లా మోదోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల ఎంపికలో జరిగిన అవకతవకలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా ప్రిన్సిపల్ కైసర్ పాషా తన పదవిని దుర్వినియోగం చేస్తున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఆగస్టులో అతిథి అధ్యాపకుల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు అభ్యర్థి మార్కుల గురించి అనుభవం, ఇతర చదువులను పరిగణనలోకి తీసుకుని ప్రిన్సిపల్ ఎంపిక చేయాలి. ఈ కోర్సులో 6 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో రాకేష్ అభ్యర్థికి మార్కులు అధికంగా ఉన్నా బోధన అనుభవం లేదని పక్కకు పెట్టేశారు. నిర్మల్ గ్రామానికి చెందిన భూమేశ్ ఎంపిక చేసి విధుల్లోకి తీసుకున్నారు. అర్హులైన తనను ఎంపిక చేయకుండా మరో వ్యక్తిని ఎంపిక చేశారని ఉన్నతాధికారులకు రాకేష్ ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరికి శనివారం సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు వచ్చి ప్రిన్సిపల్ను నిలదీశారు. ఏ విధంగా ఎంపిక చేశారు, వారి జాబితా చూపించాలని పట్టుబట్టగా పత్రాలను అందజేశారు. పత్రాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. నిర్మల్కు చెందిన భూమేష్కు మార్కులు తక్కువగా ఉన్నాయి. బోధించిన అనుభవం కూడా 2 మాత్రమే ఉంది. కానీ 5 అనుభవం ఉన్నట్లు మార్పులు చేసి ఎంపిక చేసినట్లు వెల్లడైంది. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్.